హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడే పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళకైతే స్నాక్స్ చేయాలి. ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఆశ పాపని అయితే ఇప్పుడే ఫ్రెష్ అప్ చేయించాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ కోసం అయితే ఆలుగడ్డలు అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా ఆలుగడ్డలతోటి ఏం స్నాక్ అంటే పొటాటో లాలీపాప్స్ చేస్తున్నాను. అదైతే వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా చేయాలని. నేనైతే అది ఫుల్ వీడియో పెట్టానమాట, దాన్ని అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. కన్నయ్య అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఇంకా ఆలుగడ్డలు ఉడికాక నేనైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే టీ పెట్టుకోవాలి ఫస్ట్. హాయ్ తల్లి. హాయ్. రేపు నుంచి వీళ్ళకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అనమాట. మీకు హాఫ్ డే ఎప్పటి నుంచి ఉంటారా? 15th నుంచి అయితే హాఫ్ డే స్కూల్ అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అన్నారు. ఇంకా మాకైతే ఇంకేమి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా. మీ లైక్ అయితే నాకు ఎంతో యూజ్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టీ పెట్టుకున్నాను. ఫస్ట్ పొటాటోస్ ఉడికేలోపు అయితే నేను టీ తాగేస్తాను, తర్వాత పిల్లలకి స్నాక్స్ అయితే చేసిస్తాను. ఇంకా ఇక్కడ బావ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేటప్పుడు పిల్లలకి స్నాక్స్ కోసం ఏం లేవని చెప్పేసి ఇక్కడ ఆరెంజ్ అలాగే బనానా తీసుకొచ్చాడు. పిల్లలకైతే ఇంకా మామూలుగా తినడానికి అసలు ఫ్రూట్స్ ఏం లేవు, అందుకని చెప్పేసి తీసుకొచ్చారు. ఇక్కడ నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేశాను, హెయిర్ ఆయిల్ అనమాట. అదైతే ప్రిపేర్ చేసి గిన్నెలో ఉంచాను, ఒక డబ్బులో పోయాలి. ఇంకా ఇవైతే పక్కకు పెట్టేసి ఇంకా నేనైతే టీ పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా ఈ లోపు అయితే మామయ్య వాళ్ళు వచ్చారనమాట. మామయ్య, మా ఆడపడుచు వాళ్ళందరూ అయితే వచ్చారు. ఇంకా స్నాక్ కూడా చేయలేదనమాట. టీ తాగిన తర్వాత స్నాక్ చేద్దామని స్నాక్ అయితే చేయలేదు. ఇక్కడ అందరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడైతే టీ అయ్యింది, ఈలోపు అందరికైతే పూసేస్తున్నాను. ఫస్ట్ అయితే అందరం కూడా టీ తాగేసి ఇక్కడ నేనైతే స్నాక్స్ కోసం అయితే ఆలుగడ్డలు ఉడకబెట్టానని చెప్పాను కదా. నేనైతే పొటాటో లాలీపాప్స్ సూట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా లాలీపాప్స్ అయితే రెడీ చేశానమాట. ఇది డీటెయిల్గా ఫుల్ వీడియో అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి, చాలా బాగా వచ్చింది. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. ఇంకా వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారని కూడా నేను వీడియో తీశాను, చూపిస్తాను, చూడండి. బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా ఇవైతే ప్రిపేర్ చేశానమాట. ఇవి ప్రిపేర్ చేశాక స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసాను కదా, అవి కూడా అయిపోయాయి. కాకపోతే కొంచెం వంట చేశాక ఎండ్ ఇద్దామని చెప్పేసి అలానే పెట్టాను. పొటాటో లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే అందరికీ టేస్ట్ చేయమడానికి అయితే ఇస్తున్నాను. ఎలా వచ్చాయో చూద్దాం. పిల్లలకి అయితే ఇస్తాను ఫస్ట్, కాకపోతే వేడివేడిగా ఉన్నాయి. కొంచెం అవుతల్లి చిన్ననానే. సో ఇంతకుముందే మా ఆడపడిచి వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇవి చేయడం కూడా కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఇంట్లో వర్క్ జరుగుతుంది కదా. పని వాళ్ళు వెళ్ళేసరికి లేట్ అయింది అనమాట, అందుకే లేట్గా చేశాను. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా ఈ లోపు అయితే మా ఆడపడిచి వాళ్ళు వచ్చారు. ఇప్పుడైతే చేశాను, చూద్దాం ఎలా ఉన్నాయంటారో ఏందో చూపిస్తాను. ప్లేట్ చెప్పడాడి తిన్నాను, కూర్చొని ఇంకా ఇక్కడ కూర్చొని ఆగండి. అక్కడ ఉన్నాయి కదా తల్లి, మరి అయిపోయిందా అంటే మంచిగా ఉందా నాకు చెప్పవా? సూపర్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. క్రీమ్ అన్నాకే క్రీమ్ తీసుకో. బ్రెడ్ ఎక్కడ? బ్రెడ్ పైన. అచ్చా వెళ్ళాం తిన్నాడు. ఎట్లా ఇది లూజు? ఇప్పుడు చేస్తాను రాబోతే. బాగున్నాయి, సూపర్.
beautiful. So elegant. Just looking like a wow. So beautiful. So ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత ఇక్కడైతే రైస్ పెట్టాను. రైస్ అయితే అంటే కర్రీ ప్రిపేర్ చేయాలి కానీ మామయ్య మామిడికాయలు తీసుకొచ్చాడనమాట, అందుకని చెప్పేసి మామిడికాయ పులిహోర వేద్దామని రైస్ అయితే పెట్టాను. రైస్ అయ్యాక చల్లారిన తర్వాత ఇంకా ఇక్కడ మామిడికాయ పులిహోర కూడా చేసేసాను. చూసారా చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము ఈ ఇయర్లో స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇప్పుడైతే మామిడికాయల సీజన్, మామిడికాయలు తీసుకొచ్చాడనమాట, అందుకని పులిహోర చేసేసాను. ఇంకా బట్టలు కూడా అయ్యాయి. ఇవైతే ఇప్పుడు ఎండేసి వచ్చాక డిన్నర్ అయితే చేయాలన్నమాట. ఇవైతే ఫస్ట్ తీసి టబ్లో వేసుకొని పైకి వెళ్ళి ఎండేసి రావాలి. డైలీ వేయట్లేదన్నమాట. బట్టలు అయితే 2 డేస్కి ఒకసారి వేస్తున్నాను. ఇక పిల్లలు వచ్చాక, పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యాక ఈవినింగ్ వేస్తున్నాను ఎక్కువ, మార్నింగ్ తక్కువ అన్నమాట. ఎప్పుడు కూడా ఈవినింగ్ అయితేనే కొంచెం పైన గాలికి ఎండుతాయని చెప్పేసి, ఇంకా డైలో కూడా వర్కర్స్ ఉంటున్నారని చెప్పేసి ఎండేయట్లేదు. ఇంకా బట్టలు అయితే ఎండేసి వచ్చాక అందరికీ కూడా డిన్నర్ అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ నేనైతే బట్టలు ఎండేసి వచ్చాక ఇక్కడ అందరికి కూడా రైస్ అయితే పెట్టేశాను. పిల్లలు తింటున్నారు, అలాగే బావకు మామయ్యకు కూడా పెట్టేశాను. ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇంతే తీసానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ అందరికీ పెట్టేసిన తర్వాత వీళ్ళు తిన్న తర్వాత నేను ఆడపడిచి అయితే తినేసాము. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.